మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని నందిగామ గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి వాలీబాల్ కోర్టును ప్రారంభించి వాలీబాల్ ఆట ఆడారు. అదే విధంగా దళిత బంధువుల మంజూరైన రెండు కార్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. కార్ డ్రైవింగ్ మంచి చేసుకుంటూ పిల్లలను బాగా చదివించాలి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని అభివృద్ధిలో కూడా తెలంగాణ ముందంజలో ఉందన్నారు. పాఠశాల విద్యార్థులకు ఆట స్థలాలు లేక ఎంతో ఇబ్బందిగా ఉన్నదని విద్యార్థుల బాధను అర్థం చేసుకుని సీఎం కేసీఆర్ క్రీడా ప్రాంగణాలను మంజూరు చేయడం ఎంతో సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపి దేశెట్టి సిద్ధరాములు మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు అమరసేనారెడ్డి మండల తహసీల్దారు గంగా ప్రసాద్ ఎంపీడీఓ వెంకటలక్ష్మి నందిగామ సర్పంచ్ లతా ప్రీతి ఎంపీటీసీ సురేష్ నందిగామ కార్యదర్శి ఆరిఫ్ హుస్సేన్ నిజాంపేట సర్పంచ్ అనూష లక్ష్మి నరసింహులు నిజాంపేట ఎంపీటీసీ లహరి కృష్ణారెడ్డి రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంపత్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీదు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత భారతదేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం పేద ప్రజలందరికీ మరి ఆర్థికంగా సహాయం చేయడం కోసం అనేక పథకాలను తీసుకురావడం జరిగింది. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో జరుగుతున్నాయని చెప్పేసి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు కావచ్చు, నీతి ఆయోగ్ కావచ్చు, కేంద్రంలో కావచ్చు, ఎప్పుడు ప్రశ్నలు వేసినా వాటికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి పథకాలు అమలవుతున్నాయనేది మరి జగమేరిన సత్యం. అట్లాంటిది మరి మళ్ళీ కూడా రేపు పల్లె ప్రగతి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరగబోతూ ఉంది. పల్లెలన్నీ బాగుండాలి. పల్లెలు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుందని నమ్మిన వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి పల్లెలలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. పట్టణాల్లో పట్టణ ప్రగతి చేపట్టడం జరిగింది. పల్లెల్లో మరి హరితారం లాంటి కార్యక్రమాలు, చెట్లు పెంచడం, అదేవిధంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేయడం, డంప్ యార్డ్లు కట్టడం, వైకుంఠ ధామాలు నిర్మించడం, వాటికి ఆ వైకుంఠ ధామాలకు ఇప్పుడు కరెంటు కూడా ఇవ్వాలని చెప్పేసి మంచి నీళ్లు కరెంటు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి ఊర్లలో కానీ మంచినీటి సౌకర్యం కల్పించడం, ఆ గ్రామాలన్నింటినీ కూడా పరిశుభ్రంగా ఉంచడం, ఎటువంటి వైరస్లు కానీ ఎటువంటి సీజనల్ వ్యాధులు రాకుండా చూడడం అనేది ఒక ముఖ్య భూమికగా ఇప్పుడు పల్లె ప్రగతి కార్యక్రమం నడిపిస్తూ ఉన్నారు. రేపటి నుండి అది ప్రారంభం కాబోతూ ఉంది. మా సర్పంచులకు, మా ప్రతినిధులకు, అధికారులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచి కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఇప్పుడు రేపు ప్రారంభమయ్యే కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి వాళ్ళందరినీ కోరుకుంటా ఉన్నాను. ఈ ముఖ్యంగా ఈసారి స్పెషల్ ఏంటంటే పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడంతో భాగంగా దాంట్లో క్రీడా మైదానాలు యువతకు ప్రోత్సహించే విధంగా, క్రీడలు ప్రోత్సహించే విధంగా క్రీడా మైదానాలు ఉండాలనే ఉద్దేశం కొద్దీ పట్టణ ప్రగతిలో కావచ్చు, పల్లె ప్రగతిలో కొత్తగా క్రీడా మైదానాలు కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతూ ఉంది. క్రీడలను ప్రోత్సహించే విధంగా, యువతను ప్రోత్సహించే విధంగా ఉంది. అదేవిధంగా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొన్న 81,000 పోస్టులకు కూడా నోటిఫికేషన్ జారీ అవుతుంది కాబట్టి దానికో మనం ఒక 2,000 మందికి ట్రైనింగ్ కూడా ఇస్తూ ఉన్నాం. వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్తో పాటు ఫిట్నెస్, అదేవిధంగా క్రీడలు ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళని కూడా తప్పకుండా దీంట్లో ఈ క్రీడా మైదానంలో ఆడుకునే విధంగా కూడా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. అదే పల్లె ప్రగతిలో భాగంగా ఈరోజు మనం నిజాంపేట మండలానికి సంబంధించి నందిగామ గ్రామానికి దగ్గరగా ఉన్న క్రీడా మైదానాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న మా సర్పంచులు, ఎంపీడీసీలు, అధికారులు కూడా అందరం కలిసి ఒక ఈ క్రీడా మైదానంలోనే మేము ఒక టోర్నమెంట్ పెట్టుకుంటామని అడగడం జరుగుతూ ఉంది. వాళ్ళకి తప్పకుండా నేను సహాయ సహకారాలు అందిస్తాను. టోర్నమెంట్ పెట్టుకోవడం కూడా చేయమని అడిగింది. అదేవిధంగా టెంపుల్ కూడా కొంచెం అభివృద్ధిలో కొంచెం వాళ్ళు సహకరించమని చెప్పారు. తప్పకుండా రేపు ఏ కార్యక్రమం చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా మరి దళిత బంధు కార్యక్రమం